జయదేపూర్ మండల కేంద్రంలో గల ఎస్వి ఫంక్షన్ హాల్లో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదారులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ, మండల వ్యాప్తంగా 589 కొత్త పాస్ పుస్తకాలతో పాటు గతంలో సిద్ధం చేసిన 319 పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు, రైతు బీమా ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, ఆత్మ చైర్మన్ రంగారెడ్డి, రైతు కమిటీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్రావు, ఆర్ఐ బాలకృష్ణమూర్తి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేస్తున్నాం. అయితే మండల కేంద్రంలో మాత్రం 7 గ్రామాలకు సంబంధించిన రైతులకే ఈరోజు పంపిణీ చేస్తాం. నెక్స్ట్ మధ్యాహ్నం కూడా బసవాపూర్ మరియు శాఖపల్లి గ్రామాల్లో పంపిణీ జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఆయా గ్రామాలలోనే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ సర్పంచులు ఎంపీటీసీ కూడా ఈ విషయాన్ని గమనించి రేపు పుస్తకాలు తీసుకొని